Welcome back to our YouTube channel, Mahishivan. Your YouTube channel is Mahishivan. Mahishivan. Hey guys, welcome back to our YouTube channel. So, as usual, మనకి ఒక రిచువల్ ఉంటుంది కదా, హరిని బర్త్డే నెక్స్ట్ డే ఏం చేస్తుందో, నిద్ర కూడా పోనివ్వదు. ఆ బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసే వరకు నన్ను అసలు అంటే నైట్ అంతా కూడా హోల్డ్ చేయడం కొంచెం కష్టమే. కాకపోతే ఇంకా టైర్డ్ అయిపోయాము, లేట్ నైట్ అయిపోయింది కాబట్టి వచ్చి పడుకుంటిపోయాము అలా. సో ఇప్పుడు హరిని గిఫ్ట్స్ అని నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. నీదైనా నాదైనా ఒకటే అన్నావు కదా హరిని. యాక్చువల్లీ అన్బాక్సింగ్కి ముందు మేము ఒకటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఐ వాంట్ టు థ్యాంక్ టు ఆల్ మై ఫ్యాన్ పేజెస్ అనమాట, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఎందుకంటే వాళ్ళు ఎంత ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియో చేశారు అని అంటే దట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ వీడియో, చాలా హార్ట్కి టచ్ అయింది. ఐ డోంట్ నో వై, బికాజ్ మేము ఇలా సడన్గా ఆ వీడియో చూసేసరికి వి రియల్లీ బికెమ్ ఎమోషనల్ అనమాట, అంత టచింగ్ ఉండింది. అతే అయితే ఏడ్చారు కూడా ఆ వీడియో చూసి. సో హరిని ఇంకా అదే మూడ్లో ఉంది యాక్చువల్లీ. సో ఆ వీడియో ఏంటా అన్నది మీరు ఒక్కసారి చూడండి. సో ఎస్, ఈ వీడియో కోసం లైక్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేశారు, కేక్ తీసుకెళ్లారు, స్పెషల్గా అందరితో హరినికి విషెస్ చెప్పించారు. ఫీలింగ్ సాడ్, మనం కూడా వెళ్దాం అక్కల వాళ్ళ దగ్గరికి, మనం కూడా వెళ్ళి మనం గిఫ్ట్స్ తీసుకెళ్దాం వాళ్ళందరికీ, బట్టలు తీసుకెళ్దాము, బుక్స్, ఫుడ్ అన్నీ తీసుకెళ్దాం. అది ఎక్కడో కనుక్కొని మనం కూడా వెళ్దాం. ఓకే, యూఆర్ ఎగ్జైటెడ్?
సో ఫీల్ అవుతుంది హరిణి. సో హరిణి అంది వాళ్ళు ఎందుకు అలా చేశారు అంటే నేను చెప్పాను, అది వాళ్ళ ప్రేమని ఇలా చూపించారు, వాళ్ళు మనల్ని మీట్ అవ్వలేరు కన్నానా. సో అది ఒక గిఫ్ట్, స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. సో అందరికంటే స్పెషల్ గిఫ్ట్ అదే. సో ఎన్ని పెద్ద గిఫ్ట్స్ వచ్చినా, ఎన్ని ఏవి వచ్చినా కూడా ఇది మాత్రం స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. బెస్ట్ గిఫ్ట్. అండ్ థ్యాంక్ యూ కిడ్స్. వాళ్ళు ఎంత బాగా పాట పంపించారు కదా, హ్యాపీ బర్త్డే హరిణి అని చెప్పేసి. లాట్స్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మీ అందరినీ కలుసుకోవాలనుకుంటున్నాము. ఓకే, వెళ్దాం, ప్లాన్ చేసుకొని వెళ్దాం. సో థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్ పేజెస్. నేను ఎవరినైనా మర్చిపోయినా కూడా మళ్ళీ నేను వాళ్ళని ట్యాగ్ చేస్తాను, చూడండి. అండ్ నా ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది హరిణి. సో ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసావు. ఇప్పుడే కాదు, లాస్ట్ లో మీకు వైట్ చిప్స్తాను. నాకైతే ఆ గిఫ్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు శివ నన్ను తీసుకెళ్లి ఒకసారి కొందామని అంటే నేను జస్ట్ కంపెనీ ఇవ్వడానికి వెళ్ళా. సో అలాంటి సంబంధం ఏం లేదు నాకు. ఫస్ట్ నువ్వే ఏది కావాలో ఫస్ట్ అది ఓపెన్ చేసుకో. సో ఎవరు, భాగ్య ఆంటీ. భాగ్య ఆంటీ కూడా 7 గిఫ్ట్స్ తీసుకొచ్చారు హరిణికి. నువ్వు ఇలా ఒక్కొక్కటి చింపేసరికి తెల్లారిద్ది నేను కూర్చోలేను అంతసేపు. ఇవన్నీ రేపు బాబుకు పాపకు యూజ్ అవుతాయి అండి, దాచిపెట్టేయచ్చు. ఇలాంటి కలర్స్ నేర్పించు. ఏమైంది, యు నో ఆల్ ద కలర్స్ రైట్? తీసిన వెంటనే ఫేవరెట్ అంటుంది. అసలు ఏ గిఫ్ట్ తీసినా ఫేవరెట్ అంటది ఫస్ట్ నుంచి. అంతే దేనికి మనం పాలు తాగం కదా, దేనికి మరి తాగుతున్నావు? నెక్స్ట్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి ఫాస్ట్ గా చూద్దాం. This is also your favorite? చెప్పు ఇంకా, చెప్తావు కదా. చూపి చూపి. This is, look at here. Wow, pen. ఇప్పుడు ఇందులో ఈ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఇవి ఫేవరెట్ కాదు హరిణికి. ఇక్కడ ఉంది కదా గ్లూ, ఇలాంటివి ఎన్ని అయిపోతాయో, టయానికి ఒకటి దొరకదు. ఇదైతే నా ఫేవరెట్. ఇప్పుడు ఈ ఫేవరెట్ అన్న డైలాగ్ ప్రతి ఒక్క గిఫ్ట్ లో ఉంటుంది మీకు. నెక్స్ట్ ఓపెన్ ఓపెన్ ఓపెన్. చూపి. ఆమె చూసుకుంటుంది, మనకు చూపిన కూడా చూపించలేదు. ఎరేజర్ అని నైస్ కలర్స్ ఇక్కడ పెట్టుకో. పర్పుల్స్ ఎన్ని వచ్చాయి చూడు. వావ్, యు గాట్ సో మెనీ గిఫ్ట్స్. నా ఇంకేం ఓపెన్ చేస్తావు ఫాస్ట్ ఫాస్ట్ గా. ఇదో ఇది ఎవరు ఇచ్చారు? జో జ్యోతి పిన్ని. జో జ్యోతి పిన్ని చెప్పాక వాళ్ళు కూడా 7 గిఫ్ట్స్ ఇచ్చారు అంటుంది. జ్యోతి 7 గిఫ్ట్స్ అంటే ఎందుకు తెలియలేదు నువ్వు? చీర చీర తెచ్చింది జ్యోతి. చీర కాదు, కలుసుకో. చీరే అంటే చిన్న చీర, చిన్న చీర అడుగుతా ఉంది కదా. వెరీ క్యూట్ హరిణి. నేను వైట్ కలర్ కొనని చెప్పి నమ్మకంతో జ్యోతి వైటే తీసుకుంటుందని నాకు తెలుసు. ఏమైనా తీసుకుంటే చెప్పింది కూడా, నువ్వు అసలు వైట్ కొనవు, నువ్వు కొనవు, కొనుక్కో, పిల్లలకు కూడా కొనవు అనేసి. అసలు నానమ్మ ఫస్ట్ ఏమేమి తెచ్చారో చూసి కనీసం ఓపెన్ కూడా చేయనివ్వండి. ఇద్దరం ఒకేసారి చెప్పాం. మనం ఏం చేయాలి ఇండియా మ్యాప్ లో నెక్స్ట్ హాలిడేస్ లో? నెక్స్ట్ హాలిడేస్ లో అన్ని నేర్చుకుంటా. ఇండియా ఎక్కడ ఉంది, ఇదంటేనే ఇండియా. దాంట్లో ఏవి ఎక్కడ ఉన్నాయి అన్నది నువ్వు ఐడెంటిఫై చేయాలి. అర్థమైందా? ఇది నువ్వు హాలిడేస్ లో నేర్చుకోవాలి. ఓపెన్ చేయకుండా. సో దిస్ ఇస్ మ్యాపాలజీ కైండ్ అన్నమాట.
సో ఇందులో ఇచ్చిన స్టేట్స్ అన్ని కూడా మనం ఇండియా మ్యాప్ మీద ప్లేస్ చేయాలి. అండ్ ఒక బుక్ కూడా ఇచ్చారు. ఈ బుక్ కూడా రీడ్ చేస్తే నీకు ఏ స్టేట్ అట్లా అన్ని తెలుస్తాయి, వాటి డీటెయిల్స్. దిస్ ఇస్ రియల్లీ యూస్ఫుల్. ఇది మనం ఉంచుకుంటున్నాం. ఓకే ఓకే. పింక్ నానమ్మ అన్ని పింక్ ప్యాక్ చేసుకొచ్చారా? మాషా కలర్ నానమ్మ తెలిసి చూసి మన దగ్గర లేనివి తీసుకొచ్చారు. సో ఈవిడికి ఎన్ని ఏం తెచ్చినా కూడా ఇట్లా ఇవి అవునా? ఓపెన్ ఓపెన్. ఫ్యాన్సీ ఫ్యాన్సీ వచ్చాయి అంటే ఇది ఓపెన్ చేస్తా పట్టుకో. ఏంటది? వామ్మో, ఒకసారి చూపి అమ్మ వాళ్ళకి ఎందుకు అంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యో. ఇవన్నీ మాకు షో ఉంటాయి అన్నమాట తర్వాత. అతికిచ్చుకోడాలు ఇవి కూడా ఓపెన్ చేసాయి. ఇది నా కోసం తెచ్చారనుకుంటా అత్తయ్య. ఇది నా కోసం చూస్తూలే దిద్దులు ఇట్లా తిప్పి చూసుకుంటుంది. సింపుల్. నెక్స్ట్ ఇది కూడా ఇది ఇంత పెద్దది ఏం తెచ్చారు అసలు? కళ్ళు మూసుకో. ఇది నీ దగ్గర లేనిది, ఎక్కడో చిన్న పుట్టింది, తర్వాత తీసేసిన. చూడు కలర్ ఎక్కడ ఆడుతూ. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక బాల్ వేస్తే కిచెన్ లో లైట్ పగలగొట్టింది. ఇప్పుడు వీటితో ఏమేం జరుగుతాయో నాకైతే సంబంధం లేదు. ఇది నేను కనీసం ఓపెన్ చేయనివ్వను, దాచేస్తా. ఏంటి ఇది? ఎవరు తీసుకొచ్చారు? ప్రభంజనా? ఏంటి సుష్మా ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చా? ఆల్రెడీ ఉన్న టేబుల్ నే ఇంట్లో మంచిగా. Yes, maybe. Yes, they have games also. Made durable with injection molding technology అంట. Multi-purpose desk table. ఇందులో నాలుగు చేయొచ్చు. Eating, reading, playing, writing. కానీ ఇందులో మనం రెండే చేస్తాం కదా, ఈటింగ్ చేస్తాము, ప్లేయింగ్ చేస్తాము. రీడింగ్ రైటింగ్ ఎక్కడ చేస్తాం? యాక్టింగ్ చేస్తాం అదంతా. ఇదిగో కియారా, కియారా మా బెస్ట్ ఫ్రెండ్. చెప్పేసిందిగా ఏం తెచ్చిందో. లేదు యశస్వి చెప్పిందా? వాట్ ఇస్ దిస్? పాట్ మేకింగ్ అగైన్. పాటరీ వీల్ అగైన్. ఐ గాట్ ఇట్ అగైన్. యు గాట్ ఇట్. మళ్ళీ ఈ సాహసం మేము ఎప్పుడు చేస్తామో తెలీదు. ఇప్పట్లో అయితే అట్లాంటి కార్యక్రమాలు ఏం లేదు. యశస్వి ఏం తెచ్చింది? సేమ్ తెచ్చారా లేదంటే తెలియకుండా? ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ ఒకరికొకరు తెలియకుండా దే బోత్ గాట్ సేమ్ గిఫ్ట్. థ్యాంక్ యూ యశస్వి అండ్ థ్యాంక్ యూ కియారా. Same, same, but different. Yes. Open this. Is it your teacher? We do. Okay, open. My favorite. We are school friends under it. Oh, we do so cute. Oh, so nice. Very beautiful. Nice, we do. Sit. Thank you, we do. Kriti and Karthik. Kriti and Karthik. How they don't know but they got the same one. Yay! Yeah. Yeah. Ballu surprising ga feel ayyuntaru din theme chusi. Thank you Kriti and Karthik. Chaalu rojul nunchi Masha Bear pichi ga chustunnaru anamata cartoon. And this is from Abhyukta. Yes. Prabha and Abhyukta.
థ్యాంక్ యూ సో మచ్. వావ్ క్యూట్ రైట్? yes you can use it this in holidays art class లో. సాన్వి స్కైలా వాళ్ళు అయ్యో పాపం గిఫ్ట్ ఎందుకే. అయ్యో హౌ స్వీట్ బ్యాంగిల్స్ కూడా బ్యూటిఫుల్ బ్రేస్లెట్ హరిణి. థ్యాంక్ యూ సాన్వి అక్క. థ్యాంక్ యూ సాన్వి అక్క. సో స్కైలా ఫ్రెండ్స్ అన్నమాట హరిణికి పంపించారు చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు హరిణి ఇంకొకటి గోల్డ్ గిఫ్ట్ ఓపెన్ చేశాక భాగ్యాంతిదే ఓపెన్ చేయి. దాని తర్వాత వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిన 7 గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ అత్త ఇచ్చిన గిఫ్ట్ ఉంది. ఆ రెండు ఓపెన్ చేయాలి ఇప్పుడు. దాని తర్వాత మెయిన్ గిఫ్ట్ కలరింగ్ బుక్. ఇది నాకు ఇది నాకు ఇది నాకు ఏమండి నీకు తెలుసు కదా నాకు ఇష్టమని. చిన్నపిల్లవా కానీ ఇప్పుడు బోర్ కొడుతుంది కలరింగ్ చేసుకోవాలి కదా. ఓకే కలిపేసింది వెంటనే. నెక్స్ట్ ఇప్పుడు సో ఫస్ట్ గిఫ్ట్ అంత వేసేసుకో. థ్యాంక్ యూ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న. నేను స్కూల్కి వేసుకొని వెళ్తా అంటుందేమో. నెక్స్ట్ ఇదేంటో నాకు పేపర్ పిగ్ అనుకుంటా ఇది. ఎడ పెడతావు ఇవన్నీ హరిణి? ఆ బెడ్లో పెట్టుకుంటా. ఏంటిది? మాసాల్ వేర్ పిల్లో. What cup is that? Marsh and Bears. యాక్చువల్లీ అక్క నాకు చెప్పిందనమాట. సో చెప్పి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది ఎవరైనా ఈ థీమ్ కి రిలేటెడ్ ఏమైనా గిఫ్ట్స్ తీసుకొస్తే నేను అస్సలు ఒప్పుకోను. సర్ప్రైజ్ ఉంది హరిణికి ఫ్రమ్ మై సైడ్ అని చెప్పేసి అన్ని మాష అండ్ బేర్ థీమ్ కి సంబంధించింది ఎప్పటి నుంచో ప్లాన్ చేసి తెప్పించి పెట్టాను అనేసి అని అన్నారు. ఎంత బాగుంది ఈ బ్యాగ్ హరిణి. లుక్ అట్ దిస్ బ్యాగ్. ఏంటి ఇది? నా కోసం. ఇది నా కోసం. అన్ని నీ కోసమేనా? అది ఇందాక నువ్వు తీసేసుకో. ఇది నేను తీసుకుంటా. ఇది చాలా బాగుంది. ఎంత బాగుంది చూడు. ఇది బాగుంది హరిణి. యాక్చువల్లీ నేను బేర్ డ్రాయింగ్ కూడా వేసేస్తా. మొత్తం వాళ్ళ ఇంటిని మొత్తం ఎడబెట్టనక్క. థ్యాంక్ యూ పెద్దమ్మ. అక్క వాళ్ళ ఇంటికే పంపిస్తా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకో అక్కడ చెక్ చేసుకోండి. ఏంటిది? మాషా అండ్ బేర్ బేర్స్ హౌస్ ఇది. యు కెన్ సీ అదంతా బేర్ ఇల్లు. బేర్ ఇల్లా ఇది. ఓపెన్ చేయొచ్చు మనం. చేసి చేసి ఆడుకోవచ్చు. ఇది నాకు అనుకో. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పోసని. అన్ని గిఫ్ట్ ఓపెన్ చేసేసరికి సౌండ్ చూసారా ఎట్లా వచ్చిందో? అప్పుడు దాకా పిల్లిలాగా ఉంది. ఇప్పుడు డైలీ దాంట్లో ఫుడ్ తింటే ఇప్పుడే స్టార్ట్ చేసేస్తుంది. థ్యాంక్ యూ పెద్దమ్మ పెద్దనాన్న. థ్యాంక్ యూ పెద్దమ్మ పెద్దనాన్న. ఈ బుక్ నాకే కదా అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చెత్త ఈ చెత్త ఎవరు క్లీన్ చేస్తారు హరిణి? సో ఇప్పుడు అత్త తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయి. అది స్పెషల్ గిఫ్ట్ లాస్ట్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఆమె హోల్డ్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది సాహసం? ఆ పెట్టి ఇక్కడ పెట్టుకుని ఓపెన్ చేయి. నువ్వేమనుకుంటున్నావు? నేను ఐ గెస్ చెప్పు. గిటార్. గిటారా? ఎందుకు అమ్మాయి మన కాన్సర్ట్ పెడుతున్నావా? పియానో గిటారు కలుపుసుకో. దీనికి నాకు తెలిసి ఇద్దరు పిల్లలు కొంచెం లీక్ చేసి ఉంటారు.
యాక్టింగ్ అసలు డ్రామే బాస్ లో నంబర్ వన్ అసలు. ఈ బాక్స్ లో పెట్టారు, ఇది ఈ బాక్స్ లో వాళ్ళు అన్ని స్కెచ్ పెన్స్ బుక్స్ స్టోరీ బుక్స్ ర్యాంక్ అన్న చెప్పింది అత్త నాకు. హరికి ఇప్పుడు హాలిడేస్ కదా, ఇందులో అన్ని స్టోరీ బుక్స్ పెట్టాను. సో ఈ స్వీట్ గిఫ్ట్ వచ్చేసి అమోదా తీసుకొచ్చింది హరిణి కోసం. వాళ్ళ బుటిక్ లో హరిణికి స్పెషల్ గా స్టిచ్ చేయించింది ఫ్రాక్. దిస్ ఇస్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ధరణి అండ్ మోహిత్ భయ్య. అమోదా చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది కదా, కరెక్ట్ వచ్చిందా? ఏది ఇందాక హరిణి చెప్పింది కదా మొన్న బేర్ ఫోటో డ్రా చేశానని చెప్పి, అది మీ అందరి కోసం. కొంచెం భయపడకండి. లేదు, హరిణి డ్రా చేసింది అంటే ఇది క్రేయాన్స్ వేసింది, ఇది కలర్ పెన్సిల్స్ వేసింది, అది వేసింది ఎవరి హెల్ప్ లేకుండా. బాగా వేసావు, వెరీ నైస్. సరే అయిపోయినాయి గిఫ్ట్స్ అన్ని, యాజ్ ఇట్ ఈస్ ప్యాక్ చేసేసి కింద మనం స్టోర్ రూమ్ లో పెట్టేయచ్చు. పియానో ఓపెన్ చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ ప్లేయింగ్ ఉందా? తీసే నీకు దండమే లేదుంది. థాంక్యూ అమ్మా నాన్న. యు వెల్కమ్. సో మంచిగా ప్లే చే, నేర్చుకోవాలి ఇంకా. బై చూ. హే, హ్యాపీ బర్త్డే టు యు వైష్ణవా. ఏమో వాల్యూమ్ పెడదామా? నాకు సంబంధమే లేదు, ఫంక్షన్స్ మారుతామా? బేసిక్స్ నేర్చుకుంటుంది అంటే హరిణి ఐప్యాడ్ లో వాయిస్తూ ఉంటుంది. సో అది చూసి వాళ్ళ నాన్న సర్ప్రైజింగ్ గా ఈ గిఫ్ట్ కొందామని ఇయర్ ఈ గిఫ్ట్ కొన్నాము. సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి లాస్ట్ ఇయర్ సమ్మర్ లో అంతా కూడా నేను మాట్లాడుతుంటే పక్కన ఇచ్చి నొక్కుతుంది చూడండి. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో అంతా హరిణి స్విమ్మింగ్ నేర్చుకుంది. సో ఇప్పుడు బ్యాడ్మింటన్ కి వెళ్తుంది కానీ ఇంకా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పి ఇది తీసుకొచ్చాము. సో ఒక హోమ్ ట్యూటర్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయించాలి హరిణికి పియానో క్లాసెస్, లైక్ బేసిక్ సింపుల్ గా. అట్లేమన్నా నీకు గుర్తుందా నీ స్కూల్లో ఒక ఫ్రెండ్ వాయించారు జనగణమన రాక్వెల్ లో? సో అలా నువ్వు కూడా బేసిక్స్ నేర్చుకుంటే తర్వాత యూ కెన్ ప్లే బై యువర్ ఓన్. ఓకే, యూ లైక్ ఇట్? యూ లైక్ ఆల్ ద గిఫ్ట్స్? సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆల్ కేమ్ టు యువర్ బర్త్డే. బర్త్డేకి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ గా గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికి పెద్ద థ్యాంక్స్. అంతేనా గిఫ్ట్ ఇవ్వను వాళ్ళు? పర్లేదు, పర్లేదా? అందరు ఇచ్చారు, ఆల్ ది బెస్ట్. నేను ఇవ్వలేదు కదా, ఇచ్చాకా? ఓ ఇచ్చానా? సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ హరిణీస్ 7th బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. Do like, share and subscribe to our channel. Mainga bell ni marchipoddu. And meeku ee gifts annitlo best gift edanipinchindo kinda comment section lo telli cheyandi. So maa best gift aithe nen cheppesam kada. Lots of love, bye bye. So ee shop gata konne ellaga mem vastu unnam anamata. హరిణి ఫస్ట్ బర్త్డే నుంచి ఆల్మోస్ట్
లేదు మనం డెకోర్ వాళ్ళకి ఇచ్చినా కూడా కొన్ని ఐటమ్స్కి రిటర్న్ గిఫ్ట్స్కి కొన్ని ఐటమ్స్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఇది బేగం బజార్లో కుసుమ్ గిఫ్ట్ అండ్ షాప్, ఎవరిని అడిగినా చెప్పేస్తారు.